లబ్ధిదారులకు ఉన్న ఇళ్లు ఇవ్వకుండా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తారని సీఎం జగన్ కొత్త నినాదంతో ప్రజలను మభ్యపెడుతున్నారని అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తయిన రాష్ట్రంలో ఒక్క ఇళ్లనే నిర్మించారని పూర్తయిన ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ దేవినమ ప్రశ్నించారు. కొండలే ఉనికి ప్రశ్నార్థం కొండపల్లి అడవి ఉనికి చెట్టు 100 ఎకరాల్లో గ్రావెల్ దోపిడీ దీని గురించి శాసనసభ్యుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు. అవి అభయారణ్యం చాలా పెద్ద క్రిమినల్ కేసెస్, ఎవడ అధికారం ఉందని మీరు తప్పించుకోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం అధికారంలో రాగానే కొండపల్లి అడవుల్లో షాబాద్ జక్కంపూడిలో తాడేపల్లిలో పోలవరం మట్టి ఎత్తిన దుర్మార్గుల్ని, కొండపల్లి అడవిని తవ్వేసిన దుర్మార్గుల్ని, అదేవిధంగా షాబాద్ జక్కంపూడి కొండలను కొట్టేసిన దుర్మార్గుల్ని వదిలే ప్రసక్తి లేదు. వీళ్ళందరూ కటకటాలకి వెళ్తారు, వీళ్ళందరూ కూడా క్రిమినల్ కేసులో బుక్ అవుతారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ని కొట్టడం అంటే, అడవి తల్లిని కొట్టడం అంటే తప్పకుండా చట్టాల నుంచి తప్పించుకోలేరు. బామ్మద్ది కోపం వచ్చింది, వసంత కృష్ణప్రసాద్ కోపం వచ్చింది, కంప్లైంట్ ఇప్పించాడు. ఎంతమందితో? 28 మందితో కరెంట్ ఛార్జీలు దోపిడీ చేస్తూ ఉన్నారు, ఆర్టీసీని తాకట్టు పెట్టేశారు. చూశారు ఆర్టీసీ బస్సులు కిలోమీటర్లో ట్రిప్స్. ఈ అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఏ విధంగా ఆర్టీసీ బస్సులు పక్క రాష్ట్రంతో ఒప్పందం చేసుకోవడానికి 9 నెలలు పట్టింది. పక్క రాష్ట్రానికి బస్సు నడపలేనాడు, రాష్ట్రాన్ని నడుపుతాడన్నాను, దానికి పౌరుషం వచ్చింది. సంతకాలు పెట్టి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. పోలవరం కారు కోతలు కూశారు వీళ్ళంతా ఎన్నికల ముందు. ఇష్టారాజ్యంగా తిట్టారు నన్ను పోలవరం పట్టిసీమ అని. నేను సమాధానమే చెప్పాను, ఆ రోజు చించుకోలేదు, గుట్ట చించుకోలే, లేకపోతే దాడి చేసి కేసులు పెట్టలా. కానీ ఇవాళ మీరెందుకు సెంట్రల్ వాటర్ కమిషన్, ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ వేసింది, జరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ డిజా వాళ్ళు చెప్పేదంతా విన్నాను. గాంధీ పద్ధతుల్లో అక్కడే సత్యాగ్రహానికి కూర్చున్నాను. అయితే మేమేదో ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు, అధికార పార్టీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము అక్కడ కూర్చున్నాం, మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు జరిగిందంతా చెప్పాను. ఇప్పుడు కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా రిప్రజెంటేషన్లో రేపు ఇస్తాం. మీరు రూట్ మ్యాప్ ఎలా ఇస్తారు? ఈ పేదవాళ్ళ తరఫున, ఇళ్ల పట్టాల తరఫున మీ సెంటు పట్టా పథకంలో అవినీతి, మీ కొండపల్లి క్వారీలో మీరు చేసిన అవినీతి, జాతీయ సంపద కొండపల్లి